ఆంధ్రప్రదేశ్ను దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తీర్చిదిద్దాలన్నదే నా చిరకాల స్వప్నమని ఆనాడు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నారు. ఆ స్వప్నాన్ని నిజం చేయడానికి నడుం కట్టిన దీక్షాధ్యక్షుడు వైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రైతు సంక్షేమమే రాష్ట్ర సౌభాగ్యమని మనస వాచ కర్మణ నమ్మి నిత్యం రైతు శ్రేయస్సు కోసం తప్పించే కృషివలుడు మన పాలకుడు. అందుకే మన రాష్ట్ర వ్యవసాయ రంగం అగ్రపథంలో దూసుకెళ్తుంది. గత రెండేళ్లుగా వ్యవసాయ అనుబంధ రంగాలలో జాతీయ అభివృద్ధి రేటు కన్నా మన రాష్ట్ర అభివృద్ధి రేటు అధికమని ఈ సందర్భంగా తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. 2021-22లో జాతీయ స్థాయిలో 10% వృద్ధి కాగా రాష్ట్రం 13.07% వృద్ధి సాధించింది. అదేవిధంగా 2022-23లో జాతీయ స్థాయిలో 11.2% వృద్ధి నమోదు కాగా రాష్ట్ర వృద్ధి రేటు 13.18% నమోదైంది. ఆంధ్ర రాష్ట్రం జిఎస్డిపిని ఒకసారి చూస్తే 2018-19లో 2,70,000 కోట్లున్నది 2022-23 నాటికి 440,000 కోట్లకు పెరిగి దాదాపుగా 170,000 కోట్ల రూపాయలు అధికంగా సాధించినటువంటి సందర్భం అని చెప్పి తెలియజేస్తున్నా. అధ్యక్ష, మన ప్రభుత్వం వచ్చిన ఈ 44 నెలల కాలంలో రైతు పక్షపాతి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చిరునవ్వుతో వ్యవసాయ ఇతర అనుబంధ రంగాల కోసం సుమారు 154,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం. అందులో రైతు భరోసా, పిఎం కిసాన్ కోసం 27,062,09,00,000, 0% వడ్డీ పంట రుణాల కోసం 1,442,66,00,000, ఉచిత పంటల బీమా కోసం 6,684,84,00,000, పంట నష్టపరిహారంగా 1,911,80,00,000, ధాన్యం కొనుగోలుకు 55,400,58,00,000, ఇతర పంటల ఉత్పత్తుల కొనుగోలు కోసం 7,156,00,000, శనగ రైతులకు బోనస్గా 300 కోట్ల రూపాయలు, 691 కోట్ల విలువగల యంత్ర పరికరాలతో వైఎస్ఆర్ యంత్ర సేవా పథకంలో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల ఏర్పాటుకు 240,67,00,000 సబ్సిడీ, ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ మరియు పగటిపూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించేందుకు ఫీడర్ల సామర్థ్యం పెంపునకు